కొంతమంది ప్రధాన సమస్య. జిల్లా నల్మూల నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉంటారు. ట్రాఫిక్ కానీ అనేక రకాలుగా, ఏదైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రధానంగా చెప్పేది సార్, 30 అడుగులు రోడ్డు ఉంటే ఏదైతే ర్యాంప్స్ ఎంక్రోచ్మెంట్ కానీ వీటి వల్ల అంతా కూడా ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. కార్పొరేషన్ అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, దీని ఖచ్చితంగా దీని మీద కూడా ఒక డ్రైవ్ చేస్తాం, అందరితో కూడా మాట్లాడి ఎక్కడో మారుమూల నాకు చిన్న బొంక పెట్టుకోమంటే దాన్ని బాగా కొడుతున్నారు. అవసరం లేదు, అక్కడ ఎవరికి పెద్దలు అవసరం వాళ్ళ స్థలాలకు సంబంధించి కాపలా కాసేదానికి మాత్రమే కార్పొరేషన్ వెంట వెంటనే స్పందిస్తుంది. ముఖ్యమంత్రి వస్తున్నారా అంటే వెంట వెంటనే చెట్లు వేసుకోవటం లేకపోతే ఇచ్చేస్తున్నాం. నెల్లూరు నగరానికి సంబంధించి పొగతోట అనేది ఒక హాట్ లాంటిది, చాలా అన్ని దగ్గర ప్రతిదీ కూడా హాస్పిటల్స్ ప్రాంతం, కొన్ని వేల మంది రోజు తిరుగుతూ ఉంటారు. దీన్ని మనం ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ వస్తున్నాయో ఏ విధంగా మనం దాన్ని ఇది చేసుకొని మనం కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ఎక్కడో మారుమూలని ఎవడో కొద్దిగా ఒక బొంకు పెట్టుకుంటే ఆ బొంకును కొట్టేయటం, ఈ కొట్టేసే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ పొగతోట మీద దృష్టి పెట్టి ఎక్కడైతే దాటి బిల్డింగ్స్ దాటి ముందుకు వస్తున్నారో వాళ్ళని కూడా కొంచెం ఆలోచన చేసి ర్యాంప్స్ తగ్గించుకోమని, అవన్నీ కూడా ఇబ్బందులు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడైతే దాదాపు రోడ్డు ఎక్కడుంది, దాని హద్దు ఎక్కడుంది, ఇది ఎక్కడని చూసినప్పుడు దాదాపు 10-15 అడుగులు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులు పొగతోట మీద ఎస్పీ గారిని కూడా దీని మీద కావాలంటే కలిసి ఆయన ఇది కూడా తీసుకొని, ఎందుకంటే ట్రాఫిక్ అనేక రకాల ప్రజలు కూడా ఇబ్బంది అవుతున్నారు, పేషెంట్స్ కానీ రాకపోకలు కూడా అన్నీ కూడా. సో దీనికి అనుగుణంగా ఏది ఇది చేయాలో వీళ్ళందరితో కూడా ఒకసారి కలిసి కమిటీలాగా దీని మీద ఫామ్ అయ్యి అవసరమైతే అందరినీ కూడా పెద్దలందరూ కలుపుకొని కమిటీలాగా ఫామ్ అయ్యి ఎక్కడెక్కడ అవసరమైతే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఉన్నారో ఎక్కడైనా ర్యాంప్స్ ఉన్నా కూడా అందరినీ కూడా స్వయంగా కలిసి కొద్దిగా సహకరించమని కోరైనా సరే దీన్ని మొత్తం కూడా ఒక పొగతోటిని ఒక షేప్ తీసుకొచ్చేదానికి కూడా మేము అందరం కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నగరం ఏదైతే కస్తూర్దేవి నగరం దాదాపు 1929 అంటే దాదాపు 89 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది. అట్లాంటిది చరిత్ర ఈ మధ్యకాలంలో దాదాపు 1 నెల రోజుల క్రితం నుంచి దానికి పేరు మార్చి వేరే ఇక్కడ ఒకరి పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ స్థానికులు పెద్దలు అందరూ కూడా డాక్టర్ల దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున లేదు ఇది కరెక్ట్ కాదు దీన్ని మార్చాలా అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా ఒక ఉద్యమంలాగా రేస్తున్న తర్వాత పెద్దల వెంకయ్యనాయుడు గారి తర్వాత చొరవ తీసుకొని ఓట్లు అయితే తీసేశారు. కానీ దాదాపు 20 రోజులు అవుతున్నా కూడా వీళ్ళందరూ ఏదైతే అడుగుతూ ఉన్నారో కనీసం రీప్లేస్మెంట్ బోర్డులన్నా పెట్టుంటే బాగుండేది. కానీ దీనికి ఫస్ట్ నుంచి కూడా నాతో ఏదైతే డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు సార్ గారు మాట్లాడుతూ సార్ నేను ఇది వచ్చి టేకప్ చేస్తామో బాగుంటుందో ఇది ప్రాబ్లం ఉంది అది ఏదైతే చెప్తాను. తర్వాత లక్ష్మీ గారితో ఫోన్ చేసి ఇట్లాగా మెసేజ్ పెట్టడం కూడా జరిగింది, ఇది ప్రాబ్లం అయిన తర్వాత ఆ రోజు సరే మేము పలాను రోజు వాళ్ళు కానీ బోర్డులు తీయకపోతే మేమే తీస్తామని చెప్పాం. కానీ అంతలోపలే వాళ్ళే స్పందించి బోర్డు కూడా తీసేయడం జరిగింది. తర్వాత కనీసం 20 రోజులైనా కూడా బోర్డులు పెట్టకపోయే తల్లికి తర్వాత ఎట్లా బోర్డు పెట్టాలా అది ప్లాన్ కానీ అని అడిగిన తర్వాత వాళ్ళు ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ 2 బోర్డులు ఎందుకు పెట్టాము అంటే దాదాపు ఎక్కడ లేని విధంగా కొత్తగా ఒక పేర్లు వాళ్ళ ఇష్టానుసారంగా కన్సి కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం లేకుండా బోర్డు పెట్టారు, తర్వాత తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత కనీసం దీని చారిత్ర 90 సంవత్సరాల చారిత్ర ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడు కొత్తగా వస్తున్న లోకల్ వాళ్ళందరికీ కూడా ఇది ఫలానా కస్తూర్దేవి నగర్ ఏదైతే అప్పుడు గాంధీ గారు కస్తూర్బాయ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞాపకార్థం పెట్టిన నగర్ అని ప్రతి ఒక్కరికి కనీసం ఆ చరిత్రను గుర్తు చేయాలన్న విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏదైతే పెద్దలందరూ నిజంగా ఒక మంచి కార్యక్రమం ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ విధంగా లోకల్ నుంచి కానీ పెద్దలందరూ కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. ఎక్కడెక్కడ కూడా అన్యాయాలు కొన్ని దగ్గర చూస్తా అన్నప్పుడు స్థానికులు కానీ ఈ విధంగా కానీ పెద్దలందరూ కానీ ముందుకు వస్తే తప్పకుండా స్థానిక ప్రజలందరూ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మా వంతుగా నగర శాసనసభ్యుడిగా ఈరోజు ఒక బాధ్యతగా, ఎందుకంటే ఒక దీని చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత మా హయాంలో ఇట్లాంటి చరిత్ర తిరగరాస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా బాధ్యత దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన కూడా ఎంతో ఉంది. కాబట్టి దీన్ని ఈరోజు ఏర్పాటు చేయడం తెలియజేస్తూ ఇంకొకసారి ఎక్కడా కూడా దయచేసి ఒకటే చెప్తున్నాం, చరిత్రని వక్రీకరించో చరిత్రను తుడిపేసే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.